హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రఘురామ కృష్ణన్ రాజు గారికి బీజేపీ నుంచి కానివ్వండి, ఇక్కడ కూటమి నుంచి కానివ్వండి, టికెట్ అయితే నర్సాపూర్ నుంచి దొరకలేదు. సో ఈ విషయం మనకు తెలిసిందే. అయితే టికెట్ ఎందుకు దొరకలేదు? రఘురామకృష్ణన్ రాజు గారు ఒక బ్లండర్ మిస్టేక్ చేశారంట, సో దానివల్ల ఆయన టికెట్ దొరకలేదంట. అది కాకుండా మళ్ళీ బీజేపీ టికెట్ ఇవ్వాలంటే రెండు కండిషన్స్ కూడా పెట్టిందంట. అసలు రఘురామకృష్ణన్ రాజు గారు ఏ బ్లండర్ మిస్టేక్ చేశారు, అసలు బీజేపీ పెట్టిన కండిషన్స్ ఏంటి? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు, వాడితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, రఘురామకృష్ణన్ రాజు గారు నర్సాపురం టికెట్ ఆయందే అని చెప్పేసి ఆయన ఫిక్స్ అయిపోయారు. ఈవెన్ జెండా సభలో కూడా నేనే నర్సాపురం నుంచి పోటీ చేస్తాను, వైసీపీ నాకు పోటీకి ఎవరిని పంపుతారో చూడండి అని కూడా చెప్పారు. తీరా చూస్తే ఆయనకు టికెటే లేదు. మరి ఎందుకు ఆయన టికెట్ దొరకలేదు? అసలు ఏదో బ్లండర్ మిస్టేక్ చేశారంట కదా, ఆయన చేసిన మిస్టేక్ ఏంటి? మరి ఆయన టికెట్ దక్కాలంటే బీజేపీ కూడా రెండు కండిషన్స్ పెట్టిందంట కదా టీడీపీకి, ఆ పెట్టిన కండిషన్స్ ఏంటి సార్? కండిషన్స్ అనేవి నార్మల్ కండిషన్, ఇవాళ రేపు షఫుల్ అవుతున్నాయి అక్కడెక్కడే పెడితే. బ్లండర్ మిస్టేక్ అనడానికి లేదేమో అంటే నా అభిప్రాయం, ఈగోతో కూడిన సమస్యలు అవి. ఎట్లా అంటే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి భీమవరం పరిసర ప్రాంతాలకి రాజుగారు అంటారు, వేరే వేరే ముద్దు పేర్లు కూడా ఉన్నాయి అవి పక్కన పెడితే. ఆయన ఏదనుకుంటే అది చేస్తాడు, ఏదనుకుంటే అది ప్రజల పక్షాన్ని నిలబడతాడు. అవసరం అనుకుంటే ప్రభుత్వ పథకాలు ఇవ్వకపోయినా ఆయన సొంతంగా అయినా ప్రజలకి మేలు చేసేలా చూసే సత్తా ఉన్న నాయకుడు ఆయన. సో మరి 2019 వైసీపీ తరఫున ఎంపీగా ఎన్నికైన ఆయన అనూహ్యంగా ఒక 5-6 నెలల్లోనే రివర్స్ అయిపోయాడు ఆయన వైసీపీకి. ఎందుకు అనంటే, ఆయన ఏది కూడా ముక్కుసూటి మనిషి, ఏది దాచుకోడు, ఓపెన్గా అనేస్తాడు. సో ఆయన పర్సనల్గా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్లో ఆయన అసలు నిజంగా చాలామంది సోషల్ మీడియాలో ఉండే యూట్యూబర్స్ కన్నా కూడా నేము ఫేము ఉన్న పర్సన్ నిజంగా. సో ఆయన సొంత ఛానల్ ద్వారా చాలా వరకు వ్యక్తిగా భావ వ్యక్తీకరణ చేయడం, అది ప్రభుత్వంలో ఉండే వైఫల్యాలను ఎండగట్టడం, అది అలా ఏమైందంటే చినికి చినికి గాలివాన అయినట్టుగా పెద్ద ఇష్యూ అయిపోయి రాను ఇంకా ప్రతిదీ వైసీపీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఆయన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు ఇట్లా అందంటే పెద్ద దుయ్యబట్టడం ఇలాగ ఎక్కువ అయిపోయిందండి. ఆ చినికి చినికి గాలివాన అయిపోయి తుఫాన్ అయిపోయి మొన్న ఇంకొక ఎలక్షన్ కూడా అమలు వచ్చేలో మొన్న ఫిబ్రవరి స్టార్టింగ్లో ఎప్పుడో కదా ఇంకా పార్టీకి రాజీనామా చేశారు. అంతవరకు అందులో ఉంటుండునే, బట్ వైసీపీ వాళ్ళు కూడా ఎందుకో ఆయన తీసేయలేదు. తీసేస్తే మళ్ళీ బై ఎలక్షన్ వస్తే ఓడిపోతే అవమానంగా ఫీల్ అవుతారనో, లేదంటే వేరే పార్టీలకు వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళు మాట్లాడడానికి చర్యలు తీసుకోవడానికి ఉండదనో వైసీపీ కూడా ఏం మాట్లాడలేదు. సో మొత్తానికి ఆయన ఇట్లా ఎవరి మీదైనా ఖరాఖండిగా ముక్కుసూటిగా మాట్లాడటం, వైసీపీలో ఉంటూనే వైసీపీకి ఇలా మాట్లాడడం వల్ల కొంతమంది కొన్ని రకాల సందేహాలు అయితే ఎదురవుతాయి కదా. ఈయనేంటి, తప్పుని ఎక్కడ తప్పు చూసినా ఖండిస్తున్నాడు, ఇట్లా బాహాటంగా మాట్లాడుతున్నాడే అని కొంతమందికి భయం ఉంటుంది కదా, అదొక రీజన్ అయ్యిండొచ్చని నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే, ఆయనకి బీజేపీతో ఉన్న పరిచయాల్లో ఖచ్చితంగా బీజేపీలో టికెట్ వస్తుందని అనుకున్నారు. ఇప్పుడు నర్సాపురం ఏదైతే ఉందో ఆ సెగ్మెంటు, ఆ సెగ్మెంట్కి అది ఏ కూటమిలో భాగంగా టీడీపీకా జనసేనగా బీజేపీకా వెళ్తుందో విషయం పక్కన పెడితే, అభ్యర్థి మాత్రం కామన్, రఘురామకృష్ణరాజు గారే పోటీ చేస్తారు అని వేవేళ్ళ మనం వేయి నోళ్ళు కొనియాడాయి, అన్ని ఛానల్స్లోనూ మీడియాలో కూడా సోషల్ మీడియా కూడా ఇది హల్చల్ చేసింది. కానీ అనూహ్యంగా బీజేపీ అభ్యర్థిని వేరే అని ప్రకటించేసరికి, రాజుగారిని ప్రకటించేసరికి, రాజుగారు వర్మ శ్రీనివాస వర్మ గారు అనుకుంటా, వర్మగారిని ప్రకటించేసరికి ఒకసారిగా అందరూ అంటే ఒక అక్కడ నియోజకవర్గం ప్రజలు ఎలా రియాక్ట్ అయితే తెలియదు, కానీ చాలామంది షాక్ అయ్యారు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు వైసీపీలో ఉంటూనే టీడీపీతో ఫేవర్గా ఉండడం, జనసేనకు ఫేవర్గా ఉండడం, బీజేపీలో కూడా చాలామంది పెద్దలతో ఫేవర్గా ఉండడం, ఇవన్నీ దృష్ట్యా చూస్తే ఈయనకి బీజేపీలో పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి, ఈయన కన్ఫర్మ్ ఏమో అనుకున్నాం. అందుకే నర్సాపురం టికెట్ గురించి కూడా టీడీపీ కానీ జనసేన కానీ ఎక్కడా మాట్లాడలేదు, ఎక్కడ ఏం ప్రస్తావించలేదు. మీరు అన్నట్టుగా పబ్లిక్ మీటింగుల్లో కూడా, తాడేపల్లి సభలో కూడా ఆయన అదే చెప్పాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడినప్పుడు నేను నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. చెప్తూనే టీడీపీ జనసేన ఉన్న కూటమికి బాగా గాలి వీస్తుంది, దీనికి సెంట్రల్లో బీజేపీ లాంటి పార్టీ తోడైతే మంచి స్వింగ్లోకి వస్తుంది అని కూడా చెప్పారు. అంటే ఏ పరంగా స్వింగ్ అంటే కొన్ని రకాల యాంగిల్స్లో, అన్ని రకాలుగా. ఓటు పరంగా చూస్తే జస్ట్ 2% అంతను బీజేపీకి, అన్ని సీట్లు ఎందుకు ఇవ్వాలి? 6 లోక్సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు అంటే
ఇచ్చే ఛాన్స్ లేదు. బట్ ఈయన కోరుకున్న విధానం ఏదైతే ఉందో, బీజేపీ సపోర్ట్ ఉంటే రేపొద్దు గవర్నమెంట్ వచ్చినా కూడా బాగుంటుందని ఈయన ఓపెన్గా చెప్పడం, ఇట్లాంటి కొన్ని సందర్భాల్లో మాట్లాడుతూ బీజేపీతో పొత్తుంటే బాగుంటుంది, కానీ మరోవైపు బీజేపీతో పొత్తుంటే ఓటింగ్ పర్సంటేజ్ కూడా 2% తగ్గుతుందని కూడా మనం వార్తలో చూసాం. కానీ ఇక్కడ ఈయన అభిప్రాయం ఏంటంటే బీజేపీది పొత్తుంటే సెంట్రల్ పరంగా రేపొద్దు గవర్నమెంట్ వచ్చిన స్పెషల్ స్టేటస్ గురించి కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుందని ఈయన కొన్ని మామూలుగా ప్రెస్ మీట్లో కానీ ఆయన ఓన్ ఛానల్లో కానీ కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. మాట్లాడుతూ ఇలాగ బీజేపీ ఈ 3 పొత్తులో భాగంగా ఖచ్చితంగా క్లీన్ స్వీప్ చేస్తాయి, వైసీపీ రాదు, ఇలాంటి మాట్లాడితే పర్వాలేదు, కానీ కొన్ని కార్యక్రమాలకి నాకు నన్ను గెలిపిస్తే, నేనే కాని బీజేపీ ఎంపీగా అయితే టీడీపీ జనసేన కూడా సాధించలేనివి, నేను కేంద్రంకు చెప్పి ఒప్పించి సాధిస్తాను అనే కొన్ని అవి ప్రగల్భాలు అనొచ్చో, లేదంటే ఆయనకి సత్తా ఉంది కాదనట్లేదు, కానీ చూసేవాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈయన్ని చేసేదే ఉంది, మా నాయకుడు చేయలేడా, మా నాయకుడు సాధించుకోలేడా అనే కొన్ని ఉంటాయి కదా. సో ఇప్పుడు జనరల్గా చాలామంది విశ్లేషకుల అభిప్రాయము, చాలా వరకు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు ఏంటంటే 70% పూర్తి అయిపోయిన పోలవరంని ఈయన వచ్చాక నేను మోదీ గారితో చెప్పి పూర్తిగా పూర్తి చేయిస్తాను, నేను మీకు శాంక్షన్ చేపిస్తానని ఆయన పర్సనల్ ఛానల్లో ఎక్కడో సందర్భంలో మాట్లాడారట. అది ఖచ్చితంగా ఈగోకు సంబంధించిన అంశమే కదా. అంటే 70% పూర్తి అయిపోయింది బీజేపీ టీడీపీ చేసింది, మిగతా 30% నిధులు వీళ్ళు కొంత ప్రభుత్వం కొంత కేటాయిస్తే అవుతుంది కదా, అలా చేయకుండా ఏమీ అవ్వలేదు, పోలవరం పూర్తి చేస్తాము ఎప్పుడు అన్నారు, అనిల్ కుమార్ యాదవ్ గారు ముందున్నప్పుడు 2020 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామన్నారు, 23 డిసెంబర్ కూడా అయిపోయింది, అంటే గాల్లో కలిపేసినట్టే. 2019 గవర్నమెంట్ వచ్చింది తర్వాత అంబటి రాంబాబు గారు నీటిపారుదల శాఖ మంత్రి అయ్యాడు, ఆయన కూడా నాకేం తెలుసు ఆయన అడగండి అన్నట్టు మాట్లాడారు, మొత్తాన్ని చేతులు ఎత్తేసారు. అది 70% వీళ్ళు చేసి 30% పూర్తి చేసి వీళ్ళే రిబ్బన్ కట్ చేసేసి ఉంటే పేరంతా వైసీపీకి వచ్చేదిగా, అది కూడా చేసుకోలేదు వాళ్ళు. సో అలాగా ఉండడం వల్ల ఇప్పుడు ఈయన వచ్చి నేను ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి నిధులు మంజూరు చేసి చేపిస్తానని అనడం, అరే మేము చేసిన దాన్ని నువ్వు మళ్ళీ మాకు చేయించేది ఏంటి అని కూడా ఉంటుంది కదా. మేబీ అటువంటివి బ్లండర్ మిస్టేక్స్ ఏమో అని నా అభిప్రాయం. మరొకటి ఏంటంటే వైసీపీలో కూడా ఇలాగే గెలిచిన తర్వాత దుయ్యబట్టారు కదా, రేపొద్దున ఇక్కడ కూడా గెలిస్తే ఈయనకేనా అవకాశం ఇవ్వకపోతే మా మీద కూడా మా పార్టీల మీద కూడా దుయ్యబడతారేమో అనే భయం కూడా ఉంటుంది కదా. అంటే జనరల్ ఈయన స్ట్రైట్ ఫార్వర్డ్ మన పర్సన్, అంత ముక్సూటిగా ఉండే మనిషి అవ్వడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ మీద కూడా అనుమానం వచ్చి ఎవరైనా గెట్టని వాళ్ళు చెప్పడం వల్ల ఏదేమైనా బ్రేక్ పడిందా అనే అపోహలు కూడా ఉన్నాయి అంతే కదా. ఇప్పుడు బీజేపీ తరఫున కేటాయించిన టికెట్ బీజేపీలో మంచి సత్సంబంధాలు ఉన్నాయనుకున్న రఘురామకృష్ణరాజు గారికి ఖచ్చితంగా సీటు కేటాయించాలి, కేటాయించలేదు. బట్ కండిషన్స్ ఏం పెట్టింది, అవసరం అనుకుంటే వేరే స్థానంలోకి ఎమ్మెల్యేగానే వెళ్ళాలి అని కూడా కండిషన్ పెడుతోంది బీజేపీ. ఈయనకి ఇప్పుడు మొసలికి నీటిలో బలం అన్నట్టుగా ఈ నియోజకవర్గం ఈయనకి బలం. భీమవరం పరిధిలో ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను గెలిపించుకుంటాను, గెలిపించుకునే సత్తా కూడా నాకుందని కూడా చాలా సందర్భాల్లో ఆయన చెప్పారు ఆయన పర్సనల్ ఛానల్లో కూడా. ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళి దాన్ని ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కదా, అంతే కదా, ఎంతవరకు చేయగలుగుతారు. బట్ బీజేపీ మేము చెప్పినట్టుగా వినాలి, మేము మీకు ఎంపీ సీట్ ఇస్తే మేము వేరే చెప్పే వాళ్ళకి అక్కడికి వెళ్ళి అసెంబ్లీ స్థానాలు కూడా పోటీ చేయాల్సి ఉంటుంది, మీ అభ్యర్థులుగా రికమెండ్ చేసే వ్యక్తులు కూడా మేము చెప్పిన దగ్గర అసెంబ్లీకి వెళ్ళి పోటీ చేస్తారా, ఇట్లాంటి కొన్ని కండిషన్స్. ఇప్పుడు ఎవరైనా అంతే కదా, పనేంటి నీకేంటి నీకెంత నాకంత, ఇంకా రాజకీయాల్లో అది మరీ కొట్టొచ్చినట్టే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్న టీడీపీ వేరు, ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్యం ఉన్న టీడీపీ వేరు. ఎందుకు వేరు అంటున్నానంటే టీడీపీ జనసేన కూటమికి బాగా స్వింగ్ ఉన్నారు ఈ నేపథ్యంలో ఏపీలో, బీజేపీ కానీ కలిస్తే 2% తగ్గుతుందని చెప్పి చాలా సర్వేలు చెప్పాయి. మళ్ళటప్పుడు టీడీపీ జనసేన కూటమికి బీజేపీ కలుపుకుంటే మైనసే కదా, తగ్గుతాయి కదా సీట్లు కూడా తగ్గే ఛాన్స్. ఇప్పుడు ఎలా ఉందంటే హార్డ్లీ 1500 2000 ఓట్లతో ఓడిపోయే చాలా చూస్తున్నాం. ఇప్పుడు కూటమిలు ఎక్కువయ్యాయి కాబట్టి ఇంకా ఎక్కువ ఆ ప్రభావం ఇంకా ఎక్కువ ఉండొచ్చు. అవును, సో అందువల్ల ఇలా ఓడిపోతాయి కాబట్టి ఎందుకులే అని చెప్పి టీడీపీ చాలా రోజుల వరకు డ్రాగ్ చేసింది. దానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు చాలా, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తులు కొంత ప్రయత్నం చేయడం వల్ల మొత్తానికి టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ కూడా వచ్చింది. వచ్చింది కానీ
ఒకప్పుడు బీజేపీ ఎన్డీఏ కూటమిలో టీడీపీలో కాకుండా ఇప్పుడు చాలా వరకు కండిషన్స్ కొన్ని మాట్లాడుకునే ఒప్పుకున్నారు. అది బాహాటంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఇంతకు ముందులాగా కూటమి కాదు ఇది, అంతే కదా. ఇప్పుడు ఒకవేళ బీజేపీ ఫుల్ మెజార్టీ వచ్చిందనుకోండి సెంట్రల్లో, అప్పుడు ఇక్కడ ప్రాంతీయ పార్టీల మాటలు వింటారా? కూటమిలో భాగమున్నా కూడా బీజేపీ విందు. అందులో ఒక నరసాపురం కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగానైతే మళ్ళీ ఈయనకి కొన్ని కండిషన్స్ పెట్టి బీజేపీ ఇవ్వచ్చు. ఇది కేవలం ఝలక్ మాత్రమే అని నేను అనుకుంటున్నాను. అది థ్యాంక్ యూ సో మచ్.